పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. పాపు ఇక్కడే ఇక్కడే. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. రామ్మా. ధనం ధాన్యం వశం భగవత్ర లాభం సదసం మత్సరం దీర్ఘమాయుః. సర్వాభీఠ ప్రసాద బల సిద్ధిరస్తు మహదైశ్వర్యాపి విద్ధిరస్తు. మహాదేవ్యై నమః. అనుగ్రహేణ సర్వాభీఠ రమ్యారా ప్లీజ్ మా నువ్వు వెళ్ళిరా. గుడికి వచ్చి ఎవరైనా ప్రదక్షిణలు చేయకుండా ఉంటారా?
వెనక్కి చూడండి, ఈ అమ్మాయి చేపట్టుకోలే అవుతున్నాడు. వదలరా ఆ అమ్మాయి చేయి, వదలరా. రమ్య, ఏం జరిగింది? ఏ రమ్య, ఏ రమ్య, ఆగమే. అయ్యో, మా అమ్మాయి చేపట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఆపండి అయ్యా, ఆపండి, ఎవరైనా ఆపండి. సరిగ్గా చూడనమ్మా, అబ్బాయి ఎక్కడ పట్టుకున్నాడు? అమ్మాయే చేపట్టుకొని పరిగెడుతోంది, చూడండి. మీరెవరు? హలో, పెళ్లి చేసుకుపోయి అమ్మాయిని ఒకటి ఎత్తుకుపోతున్నాడు, మీరు పక్కకు తప్పకండి సార్. ఏం దొరకలేదు సార్. ఏం సార్ ఎత్తుకుతున్నారు? బాగా చూసారా? చూసాను సార్. సరే సరే, ఎలా రండి. సారీ. ఏంటి సారీ పూరి అని? మీ పాటికి మీరు వచ్చారు, బండి అడ్డం పెట్టారు, మా బండ్లు వెళ్ళి చెక్ చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? నీ బండిలో గంజాయి తీసుకెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. గంజాయా? నా బండిలోనా? ఏ మామా, ఏందిరా ఇది? పోయిందిరా, అంతా పోయింది. మన అల్లుడి సింహాచలం పరువు పోయింది, మర్యాద పోయింది. పెళ్లి కూతురు సగం పరువు తీస్తే ఈ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం పరువు తీశారా? నాశనం, సర్వనాశనం అయిపోయిందిరా. మొత్తం మీద నాకు బిర్యానీ పోయింది. ముందడికి బైక్ ఇచ్చిన కనిపెట్టాలా? పదండే, మన కాలుడు ప్రేమ, దీని గురించి మాట్లాడుతుంటే అందరి మనసుల్లో ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ ప్రేమకు మాత్రమే పిరికివాడిని ధైర్యవంతుడుగా, ఒక జోకర్ని హీరోగా మార్చే శక్తి ఉంది. ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నాడుగా మన హీరో. లవ్ చేయడానికి ముందు రే విశ్వ, ఓవర్ గా మేకప్ వేస్తే ఆడవాళ్ళందరూ దెయ్యాలాగే కనపడతారా? రే, స్ట్రీట్ లైట్ ఆఫ్ అయింది. ఏంటి ఉన్నటువంటి బైక్ హెడ్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది, భయంకర ఉందిరా. రే, ఎందుకురా భయపడి పంచర్ అవుతున్నావు, పోనీ.
నాకు చిట్టెల కంటేనే భయం. ఇలా శ్మశానం తీసుకొచ్చామంటారా దరిద్రుడా, నీకు భయం కలేదా? భయమా నాక? పోరా. రే, నిజంగానే నీకు భయం ఇట్లేదా? లేదు కానీ ఉంది. రే, నాకు మోషన్ ఇలా ఉంటే నీకు ఎమోషన్ ఇలాగ అవసరమా? ఒరే విశ్వ, భయపడకుండా రోడ్డు చూస్తూ ముందుకు పోనీరా, నీ వెనక నేనున్నానుగా. రే, ఏంట్రా అటువైపు చూడరా? జాగ్రత్తగా రావచ్చుగా. ముందు ఆ నోట్లో ఉన్న కొరువిని తీసి అవతల పాడేరా బేతాలుడా. వాళ్ళ కట్లో పుల్లలేరుకునే ముఖం నువ్వుని. ఒరే నిద్రమోహడా, నీ వల్లేరా నా కొడుకు ఇలా అయ్యాడు. ఏమయ్యాడు? బానే ఉన్నాడుగా. ముద్దు ముద్దని సినిమాకి తీసుకెళ్లి వాడికి దయ పట్టేలా చేస్తావా? అవునమ్మా. సర్లే, సచ్చినోని దేవుళ్ళ పూజించేది మీరే, వాణ్ణి దయ్యమని తిట్టేది మీరే. కలికాలం రా. వీడి ఒళ్ళు చూడరా ఎలా కాలిపోతుందో. సన్నీళ్ళు పోయి, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావు. డాక్టర్ అంటే డాక్టర్, నా కొడుకు ఊహ తెలిసినప్పటి నుంచి అందుకే ఇలా ఉన్నాడు. లేదు, నీలాంటి అమ్మ ప్రతి ఒక్కడికి ఉంటే గనక. వాడంతేలేమ్మా నూరమ్మా, పెద్ద గుడిలో దయ్యాల్ని భూతాల్ని వదిలించే తిరునాళ్ళకు వస్తున్న మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ఆలయ కమిటీ. నమస్కారం స్వామి, నా కొడుకు దేన్నో చూసి భయపడ్డాడు, మీరే ఎలాగైనా కాపాడాలి. వెళ్ళరా. ఓం కాళి రేం కాళి రుద్రకాళి మహాకాళి భద్రకాళి ఓం రక్ష రక్ష. ముత్యాలమ్మ నా బిడ్డని కాపాడు తల్లి. ఓం మహాకాళి రక్ష. భయపడితే బెదరి పారి కూడా ఇక్కడ ఉంది, అందరికి భయపెట్టి పీడిస్తాం. ఇక్కడికి వచ్చిన పన్నేంటి? ఎవరు నిన్ను పంపించారు? పదల కొడతానే నీ చోరు. పాలించే పోతురాజా గంభీరంగా రావయ్యా, భూతాలను ప్రేతాలను తరిమి కొట్ట రావయ్యా, దుష్టులను పాపులను వధించగా రావయ్యా, నీచులను ద్రోహులను దండించగా రావయ్యా. నాతో కాదే నీ ఆట, వెంటనే వెళ్ళి పొమ్మంట. ఎక్కడున్నా నిన్ను పడతా, నీ జాతి నేనే మట్టు పెడతా. నీకు బొట్టుకుని పెడతా ఆ పిల్లని వదిలిపోవే. కళ్ళు ముంత ఇస్తా నీకు, కోడి కూర ఇస్తా, వదిలేసి పోవే నువ్వు.
ఎవడొచ్చిన ఏం చేసిన మమ్మల్ని చెయ్యలేరు గొడ్ల గోవనత్వమూల పాటి నుండి వచ్చాము మమ్మల్ని భయపడితే బెదరి పారి కూడా ఇక్కడ ఉండి అందరికి భయపెట్టి పీడిస్తాం నీ ఊరు నీ పేరు ఏంటి ఇక్కడికి వచ్చిన పనేంటి ఎవరు నిన్ను పంపించారు వదల కూడా తానే నీ చోరు జగదేక సుందరి నీ ఆట నాతో కుదరది రక్తదాగంతో నువ్వు ఇక్కడికి వచ్చావు నీ దారిన పారి పోవే పోవే ఎవడొచ్చిన ఏం చేసిన మమ్మల్ని చెయ్యలేరు గొడ్ల గోవనత్వమూల పాటి నుండి వచ్చాము మమ్మల్ని భయపడితే బెదరి పారి కూడా ఇక్కడ ఉండి అందరిని భయపెట్టి పీడిస్తాం ఇలా పరిగెడుతున్న మన హీరో ఈ బంగ్లాకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. ఒంటి మీద ఒక గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రంతో బొగ్గుమంటే చెప్తున్నా. ఏంటి బాబు మటర్ కేసా? ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా? లేదు. మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల చేయాల్సిందే. రమ్యా నేను చెప్పాను కదా వీడే. రే విశ్వ ఎలా ఉన్నావురా? రే కట్టప్ప. కట్టప్ప అని ఇలా గట్టిగా అదిమేస్తావేంట్రా? ప్రేమ కోగులింతురా, ఇది మనకు మామూలేగా. సరే అది అలా ఉంచు, నన్నే ఇలా అదిమేసావంటే తనని. హాయ్ రమ్య, తర్వాత ప్రాబ్లం ఏమి లేదుగా? ఏమి లేదురా. ఓకే మీరేం వరి అవ్వకండి, ఇది మీ ఇల్లే అనుకుని ఇక్కడ హ్యాపీగా ఉండండి. ఓకేరా. అలా అనుకునే నేను కాలం గడుపుతున్నాను. సరే బావా, అన్ని రెడీగా ఉన్నాయి, ఇక్కడ రెండు రోజులు ఉండండి. మండే మార్నింగ్ గాంధీనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నీకు రమ్యకు పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. సరేనా? థ్యాంక్స్ రే బావా. ఒరే నీకు సూపర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను రా. రే వైట్, ఇలారా, వీడి పేరు వెంకయ్య, నేను వైట్ అనే పిలుస్తా. నేను చెప్పానుగా నా ఫ్రెండ్ విశ్వ, వీడే. సరే అంతా రెడీ చేసావా? పదరా. రారమ్యా. ఎలా ఉంది? ఓకే. సరే మీ ఇద్దరికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ పై గదిలో ఏర్పాటు చేశాను, మీరిద్దరు రిఫ్రెష్ అయ్యి రెడీగా ఉండండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఓకే, బాయ్. నేను మేనేజ్ చేస్తాను. ఇట్స్ ఎ నైస్ హౌస్ నా.
విశ్వా, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చిందిరా. ఈ చక్కటి రాత్రి, చంద్రుని వెన్నెల, సముద్రపు గాలి, ఇవన్నీ చూస్తూ ఉంటే మన మనసులో ఏదో అలజడి కలుగుతుంది కదా. ఏంటి విశ్వ? వంటగదిలో పాలు పెట్టు చంద్ర. ఉండనివ్వు. పాలు పొంగిపోతాయిరా. పొంగనివ్వు. ఏ రమ్య, రమ్య, ఇంకా రాదేంటి? ఎక్కడికి వెళ్ళింది? రమ్య, 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 రమ్యా.
నీతో మాట్లాడానే, నాలోని ప్రేమ నీతోనే చెప్ప, ఇద్దరికి చేరావి నీతోనే ఉండే యుగాలైన క్షణాలు గాని అయ్యాయే. ఇది నా ప్రేమ మాయా, ఎండలో దడివాన కురిసెనే, టిండల వాన లావచ్చావే. స్త్రీ చాంద్రమాన దుర్మిఖ నామ సంవత్సర శ్రావణ మాస శుక్రవారం రోజున మంగళగిరి వాస్తవ్యులు రాజేశ్వర శుభలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె నందిని అనే కన్యారత్నమునకు విజయవాడ వాస్తవ్యులు వెంకటేశ్వరరావు నాగమణిల ఏకైక కుమారుడు చిరంజీవి సింహాచలానికి వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. ఏంట్రమ్యా? మా ఇంట్లో నాకు తెలియకుండానే పెళ్లి నిశ్చయం చేసేసారు. ఏమంటున్నావు?
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు పొద్దునే నీ గుడికి వస్తాను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. రే విశ్వ, ఎలా ఉన్నారా? రే, రమ్మికి మ్యారేజ్ ఫిక్స్ చేశారా? ఏమంటున్నావురా? అవునరా, ఎస్కేప్ పోవడం ఒకటి ఇప్పుడున్న దారి. తనను తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. సరే, నువ్వు పని చేయరా, అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చే ప్లాన్ చేద్దాం. రే విశ్వ. రే కార్తిక్, మేము ఇక్కడ సేఫ్ గా ఉన్నాం. నిన్నే ఫోన్ చేస్తామనుకున్నాను రా. సారీ రా, మర్చిపోయాను. కరెక్టేరా, లవ్ చేసేవాడు ఫ్రెండ్ని తలుచుకుంటేనే ఆశ్చర్యపడాలి. రే చాలు ఆపరా, మండే మార్నింగ్ ఇక్కడికి వచ్చేరా. ఓకేరా, నువ్వేం దిగులు పడకు. ఎంత మంది వచ్చినా మనల్ని ఏమి పీకలేరు. ఓకేరా. కల్లాయ బిర్యానీ మొన్నగాడు సింహాచలం. తోటమాలికి బ్యాట్ అవ్వడం తప్పైపోయింది. స్టెంప్ను కూడా మొక్కలా నాడుతున్నాడు. సరిగా పెట్రా. భలే, మీరు క్రికెట్ కూడా ఆడతారా? ఏ, నన్ను చూస్తే క్రికెట్ ఆడేవాళ్ళ తెలియట్లేదా? తెలియట్లేదు, బూటి వెళ్ళి ఆడేవాడిలా ఉన్నాం. ఏందే, నేను అలా అనలేదు బయట. ఈ థింగ్స్ అన్ని కొనడానికి ఇక్కడ బీడి కొనడానికి గతిలేదు. ఇందులో ఇవి వేరే కొంటారా? ఇవన్నీ ఓనర్ కొని పెట్టాడ్రా, బోర్ కొడితే తీసి ఆడుకుంటూ ఉంటాం. జాయిన్ అవుతానరా. ఇదో పెద్ద ఐపీఎల్ మ్యాచ్, వీడు ఐసీసీ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుని క్రికెట్ ఆడడానికి వచ్చింది. బాల్ తీసుకుని బౌలింగ్ చేయరమ్మయా. ఏందే, ఆ అమ్మాయిలు క్రికెట్ ఆడతారా? అమ్మాయా తానా? నేను అలా అనుకునే మోసపోయాను బాస్. రే, నువ్వు ధోని అయితే రమ్య మిత్తాలి రాజ్ రా. అమ్మా, మిత్తాలంటే ఎవరన్నా? ధోని పిల్లవన్న. ఎందుకురా ధోని ఫ్యామిలీలో చిచ్చు పెడతా? మిత్తాలి రాజ్ ఇండియన్ లేడీ క్రికెట్ టీం కెప్టెన్ రా. దూరా రమ్య, మనం ఆడుకుందాం. అలాగే, నువ్వు ఆడవు, మమ్మల్ని ఆడనివ్వు. ఊరికే జోకేసా. అయితే మనం రెండు టీములుగా ఆడదాం. ఓకే, నేను బయట, నువ్వు రమ్య. చింపాంజి క్రికెట్ ఆడుతున్నట్టే ఉందిరా. రెడీ. కమ్ ఆన్ బాస్, త్వరగా బాస్, త్వరగా ఇసురండి. పిచ్చి బాగుందో లేదో చూడద్దానా? పిచ్చిన బిడ్డ పిచ్చి చూస్తున్నారు. ఆ ఇప్పుడైనా వదిలేసారా? నేనైనా పట్టుకుని ఉండేదాన్ని, క్యాచ్ మిస్ చేసావి. Thank you.
రమ్య త్వరగా త్వరగా రమ్య. అరే మీ టీమ్ లా లేట్ చేయకరా, త్వరగా బాలేరా. ఉండనా, డైవ్ చేసి పట్టుకున్నానుగా. లాస్ట్ బాల్ ఒకే బంతి, ఫోర్ కొడితే వాళ్ళు విన్ను. వికెట్ తీ రమ్య, కమాన్ రమ్య, కమాన్. బాస్ ధోని కొట్టే హెలికాప్టర్ షాట్, హెలికాప్టర్ షాట్ కొట్టండి బాస్. నీకు బిర్యానీ కావాలా వద్దా? కావాలా? దాని పీస్ పీస్ చేస్తేనేరా. బండి పక్కన ఆపరా. ఎందుకన్నా? ఎందుకురా, ఆపుకోలేకపోతున్నాను, బండి ఆపరా. రే కార్తీక్, నువ్వు గనక దిగావో కోసేస్తా. అదే ఇప్పటిదాకా కుమ్మారు కదా, ఇంకా ఏముందిలేండి. పోండే, మీరు వచ్చినా నాకు రాదులేండి. వచ్చినా పోకూడదరా. పోండి పోండి, వచ్చి నీ అంతు తెలుస్తారా? రే నాతో రాకండి రా. రే బిర్యానీ బ్యాక్ డోర్ ఓపెన్ గా ఉందిరా, చూసుకోవా నువ్వు. అన్ని నేనే చూసుకోవాలి. పోనీ రమ్మండి, జరగరా రే. నల్లగా ఉండే నీ ముఖం ఎర్రగా అయిందేంట్రా? కొట్టిన దెబ్బకి సగం మంతి లోపలికెళ్ళి మిగతా సగం బయట ఉన్నట్టు ఉందేంట్రా? జోకులైకన్నా అంతా అయోమయంగా ఉందన్న. ఎందుకురా? కొట్టిన బంతి గోడకు తగిలి, స్టంప్కి తగిలి, మళ్ళీ గోడకు తగిలి, నా నుదుటికి తగిలి ఎట జరిగిందన్నా? రే ఏంట్రా నువ్వు అనేది? అది కాదన్నా, నాకెందుకో అనుమానం.
Mm-hmm.
ఏ మావా, నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసావా? ఏంట్రా మొహం అంత డల్గా ఉంది? నిన్నేరా, ఏంట్రా అలా దెయ్యం పట్టినట్టున్నావు? అవునరా, దెయ్యమే పట్టింది. ఏమంటున్నావురా? Don't touch me. నువ్వేమో రిలీజ్ కు ముందే సినిమా చూద్దామని ఆశపడ్డావు, తానేమో స్క్రీన్ మూసేసింది. దీనికి పోయి పెద్ద సీరియస్ గా చెప్తుంటా నవ్వేంట్రా? కూల్ అవు బావా. అంటే నువ్వు నమ్మట్లేదు కదా. సరే పద. అలాగే. రమ్య అక్కడ్రా? కనపడలేదురా. ఈ రూమ్ లో చూసావా? లేదు. నేను మీకు దయ్యంలా కనపడుతున్నానా? ఎక్స్ట్రాలా ఏంటన్నా? మీరు కూడానా? ఊరికినే. అవును, ఫేస్ అంతా ఏంటి పెయింట్ అదంతా? ఫేషియల్ ఫేస్ చాలా డల్ గా ఉంది అందుకే. సరే, నీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తా. అయ్యో, ఏం అర్థం కావట్లేదురా. ఇంకా ఏంట్రా నీ కన్ఫ్యూజన్? రే, నిన్న రాత్రి అంత వైలెంట్ గా ఉన్నది, ఇప్పుడు ఈ అడ్డు ఇలా ఉందిరా. రే, ఏమైందిరా నీకు? తను బానే ఉందిరా? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. రిలాక్స్ రా. నేను షాపింగ్కి వెళ్ళి మీ మ్యారేజ్కి కావాల్సిన బట్టలన్నీ తీసుకొస్తా, సరేనా? వస్తా. హలో అల్లుడు, పోలీస్ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. అక్కడికి దిగిలేరు మావయ్య? రమ్యాని వాడు ఎత్తుకుపోయాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను అల్లుడు. ఆ తర్వాత ఒక ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్? ఒక్క నిమిషం మావయ్య, చంపేస్తాను. చెప్పమయ్య. రమ్య చెవులు, మెడ, చేతులు మొత్తం కలిపి. అయ్యయ్యో, ఏమైంది? టోటల్ గా 20 తులాల బంగారం ఉంది అల్లుడు. అది ముఖ్యం, దాన్ని మర్చిపోవద్దు. ఫోన్ పెట్టావయ్యా, ప్రాణం తెస్తాడ్రా. రే బిర్యానీ, ఫోన్ పెట్టుకో. అయ్యో, ఆడు పెట్టినే ఎత్తుకెళ్ళిపోయాడు, వీడు తాళం జాగ్రత్త అంటున్నాడు. పిచ్చ నాకుంటే
అల్లుడు ఎవరిని దొరుకుతున్నావా? ఇంకెవరిని రా, మీ అన్ననే. ఏ ఇంద్ర ఎగతాడిగా ఉందా? ఎందుకు కాళ్ళ కదిలిస్తున్నారు? నేను నిన్ను లైఫ్ లో ఎప్పుడూ కష్టపెట్టను. ప్రేమదండగా ఏ జిల్లు జిల్లు ఈ మందే నాకు పండగ పక్కా ఎవన్ ఫ్రాడే నువ్వు ఏ ప్రేమ భీమ సెంటిమెంట్ లేదే నీకు హే విశ్వ. ఏమైందిరా మొహం గాలి తీసేసిన లారీ ట్యూబ్ లో అలా ముడుచుకుపోయింది. చూసావా నీకోసం ఏం తెచ్చాను? పట్టు పంచే పట్టు చొక్క బాగున్నాయా? అలా చూడు రమ్య ఎంత కూల్గా కూర్చుని టీవీ చూస్తుందో. ఉండు వస్తా. హాయ్ రమ్య. ఇలా చూసావా సారీ ఎలా ఉంది? రమ్య నీ మ్యారేజ్ కోసం సారీ తీసుకొచ్చా. రమ్య ప్లీజ్ వాల్యూమ్ కొద్దిగా తగ్గించు. రమ్య ప్లీజ్ వాల్యూమ్ తగ్గించు. చెవులు చినిగిపోతున్నాయి. ఎందుకు రమ్య ఇలా చేస్తున్నావు? Don't disturb me.
పడుతూ పడుతూ ఉండేది. ఉన్నట్టుండి చంద్రబుక్క అయింది. ముందుకి నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు. రే వైట్ ఆగరా. నేను బాగున్నా. ఆగమంటుంటే ఆగరా. రే ఎక్కడికి రా, ఎక్కడికి బయలుదేరు. నేను మా ఊరు వెళ్ళి ఊరగాయలు వ్యాపారమైన చేసుకుంటారు, కానీ ఇక్కడుండి నా ప్రాణాలు పోగొట్టుకుంటా. రే నువ్వు ఊరికెళ్ళి ఊరగాయ పెడితే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ కాడికి చేరుతావు, దానికి నువ్వు ఎక్కడే ఉండొచ్చు. మనల్ని నమ్ముకుని ఎంత దూరం వచ్చాడు, వదిలేసి వెళ్ళిపోతానంట. మనల్ని నమ్మి కాదు, నిన్ను నమ్మి. చెప్పొచ్చాడు పెద్ద మనిషి. రే వాడు వెళ్ళిపోతున్నాడు. ఎలకని గారి పెట్టి పట్టినట్టు ఈ పందిగాని గోయి తీసి పట్టాలి. రే వైట్ ఎలాగో వెళ్తున్నావు, చివరిగా మాతో మందు కొట్టాలొచ్చుగా. ఎందుకు రే, వాడు అడుగుతున్నాడు కదా, సరదాగా మందేసి వెళ్ళు. సరే సరే, మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను, కానీ మందు కోసం మాత్రం రావడం లేదు. చూసావా, మనం అనుకున్నట్టే పంది మన బుట్టలో పడింది. ఐమ్ సారీ రా. దేనికి రా, నువ్వు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ కొట్టింది చూడు దెబ్బ, దెమ్మ తిరిగిపోయిందిరా. లోకమే తలకిందులు అయినట్టు అయిందిరా, ఇంకా దాని ఎఫెక్ట్ ఉందంటే చూడు. ఉంటుందన్నా, ఆ బాధుడికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరుగుతోందిరా ఇక్కడ, నా రమ్య రమ్యలా లేదు, తనలో ఇంకేదో ఉందిరా. దయ్యం బాస్, ఖచ్చితంగా దయ్యమే. నా నుదుటికి బంత తగిలిన రోజే చెప్పాను ఈ ఇంట్లో ఏదో తేడా జరుగుతుందని. రే ఏంట్రా అంటున్నావు, ఈ ఇంట్లో దయ్యం ఉందనా, నా మాటకి తిరిగే లేదు. అయితే ఇంట్లో ముందుగా ఏం జరిగిందిరా. అది మమ్మల్ని అడిగితే ఇంటి ఓనర్ని అడగాలి. ఇంతకీ ఇంటి ఓనర్ ఎక్కడరా, ఆడ అమెరికాలో సచ్చాడరా. కాదు కాదు, అమెరికాలో సెటిల్ అయ్యాడని చెప్పా. అవునన్నా, నల తిరిగి వచ్చేసరికి ఒకటో తారీఖు రాగానే బంగారు గంట కొట్టినట్టు అకౌంట్లోకి సాలరీ క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే రమ్యకి లాగింది, ముందుగా రమ్యని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లాలి. అర్థమైందా? రే ఏది ఏమైనా రేపు పొద్దున్న పెళ్లికి మనం అందరం బయటికి వెళ్ళాలిగా. సరేరా, మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ అన్న, గుడ్ నైట్. అక్కడికి వెళ్ళకండి, బాక్స్ బద్దలైపోద్ది. దానికి రమ్య అని ఒంటరిగా వదిలేమంటావా? లవ్ బాస్, లవ్. లవ్ లో పడ్డ ప్రతి ఒక్కడు చివరికి ఫ్రెండ్స్ ని కూడా పట్టించుకోర్రా. ఎవడ్రా ఈ టైంలో. ఒరే వైటు, ఎవడో తలుపు కొడుతున్నాడు, వెళ్ళి చూడరా. రే ఎవడో తలుపు కొడుతూనే ఉన్నాడు, వెళ్ళి తలుపు. నువ్వు వెళ్ళి తీయనా, తీయమంటున్నానా? నాకు భయంగా ఉంది, నువ్వు వెళ్ళి తీయనా. రే ఏంట్రా ఈ అవతారం, రారా రారా లోపలికి రారా. ఏంట్రా నువ్వు, చెక్ టైం గా టైంలో. ఏమైంది బాస్, ఏం జరిగిందో చెప్పండి బాస్. మందు కొట్టాను కదా, మత్తులో ఇంటి వెనకాలను స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను, మత్తు దిగింది వచ్చేసాను. కోటర్ కొట్టి వాటర్లో పడ్డారా? ఇదిగో ఏ ముహూర్తాన్ని ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. హే విశ్వ, ఇక్కడేం చేస్తున్నావు? నన్ను రూమ్ లో ఒంటరిగా వదిలిపెట్టచ్చు, నాకెంత భయం వేసిందో తెలుసా? భయమా?
నిన్ను చూసి మేం భయపడుతున్నాను తల్లి. భయానికి భయమా? సరే రాదాం. ఏంటి బట్టలన్నీ ఇలా తడుచున్నాయి? స్నానం చేసావా? నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందిరా. తాగావా? పోరా. సారీ రమ్యా. నాకంటే నీకు అదే ముఖ్యమా? నువ్వంటే నాకు ప్రాణం రా. చెయ్యి తీరా, చెయ్యి తీరా, చెయ్యి తీరా. Don't touch me. యాభై ఇడ్లీ నువ్వు పట్టు పట్టేశాడు. నువ్వు కాని 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 చెప్పి తగలాడు. రమ్యా నువ్వు తిను, టైం అయింది, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, త్వరగా తిను రమ్యా. ఇవాళ మ్యారేజ్ మర్చిపోయావా? మ్యారేజా? ఎవరికి మ్యారేజ్కి? సారీ కొన్నారే, కనీసం అదేంటో నాకు చూపించారా? ఏం చూపించేది, కలిసి గట్టుగా మా అందరికి చొక్కలు చూపించావుగా. ఏంటి? లేదు రమ్య, నిన్న సారీ తెచ్చినప్పుడు. రమ్య నువ్వు నిద్రపోయానా? అదేంటో గానీ విశ్వ, మనం ఇక్కడ వచ్చినప్పటి నుంచి సమ్టైమ్స్ ఎవరో కొట్టి పడేసినట్లు నిద్రొస్తోంది. సరే నువ్వు భోంచేసి బయలుదేరు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. అన్నా గేడి తీయన్న. రమ్యా రే, ఇట్రా ఇట్రా అండి, రండ్రా రే, నా చేయి పట్టుకోలాగండి, రండ్రా రండ్రా. పట్టుకున్నట్టు ఇలా పట్టి Don't play with me. Oh.
తలుపులు ఆటోమేటిక్ గా తెరుచుకున్నాయంట్రా. సింహాచలం వెతుకుతున్న విషయాన్ని విశ్వకి ఎలా చెప్పాలి? కళ్ళు మూసుకొని తలుతారా, రోడ్డు చూస్తారా? సార్ వీడే సార్, వాళ్ళిద్దరు పారుకోవడానికి బైక్ ఇచ్చినోడు వీడేనా వాడు? ఖచ్చితంగా తన రమ్య కదరా, దెయ్యమే. అవునన్నా, మన ముగ్గురిని రాట్నం తిప్పినట్టు తిప్పిందన్నా. నేను చెప్పేది వినండి అన్నా, ఇంకా ఇక్కడ ఉన్నామంటే మన ప్రాణాలకే ప్రమాదం. రేకటప్ప, రమ్య నాకు ఎక్కడ దక్కకుండా పోతుందని భయంగా ఉందిరా. నువ్వు ఫీల్ అవ్వకరా విశ్వ, ముందు బయటికి వెళ్ళి ఓ మంచి స్వామీజీని కలుద్దాం. అన్నా, కాకానీలో ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దయ్యాల తరవడంలో స్పెషలిస్ట్. పెషాలో సాధానం, ముందెళ్ళి మనం స్వామీజీని కలవాలి, మన సమస్య తీరాలి. డ్రాయర్ లేసుకున్న వాళ్ళకి డాబాలో ఏం పని? ఎక్కడుందిరా నా సిట్టి, ఎక్కడుంది చెప్పు. పెళ్లి పెట్టి లెక్కని చెడగొట్టావు కదరా. ఏంది చెడగొట్టాడా? బిర్యానీ అయితే నీకు బిర్యానీ లేనట్టే. అల్లుడు అరవటం కాదు, అక్కడ కరువు. వస్తారా లోపలికెళ్ళు, రమ్మియో బొమ్మయో తేలుస్తుంది. రమ్య శక్తి, నా బంగారు కొండ. సిటీ రమ్య, ఇష్టం లేదు ఇంట్లో నుంచి వచ్చేసావు, ఆడితే రెండు రోజులు గడిపేశావు, అది అయిపోయింది. నాకు దాని గురించి దిగులే లేదు, ఇదంతా పెద్ద ఇంట్లోకి సహజం. నీ భావ పరువు ప్రతిష్టలు నువ్వు నాతో వస్తేనే నిలబడతాయి. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు నా మేనమామ కూతురివి, నువ్వు నాకే సొంతం. చిన్నప్పుడు స్కూల్లో జీళ్లు కొనుక్కొని ఎంగిలు చేసుకుని తినేవాళ్ళం కదా, అది కూడా ఇలాంటిదే. రామ్య, నీ అయ్యా ఎంత ధైర్యం ఉంటే సింహాచలం ఇంట్లో అమ్మాయిని ఎత్తుకొస్తావురా? నిన్ను వదిలిపెట్టను రా, నీ అంతు తేలుస్తాను. రేయ్ రే, తోడు వస్తా, బండి తీరా. రేయ్, నేను అరుస్తూనే ఉన్నాను, మీరేంటి ఆ నోరలు పెట్టుకుని చూస్తున్నారు? ఓన్రా, వెళ్ళి బండిలో కూర్చోండి రా. అమ్మే సిటి, అదే నేను నీ బామని వచ్చాను కదా, నువ్వేం భయపడద్దు, మన ఇద్దరం ఊరుకు. Yo!
కాసేపట్లో బ్యాక్ బ్లాస్ట్ అవుతుంది. బిర్యానీ కూడా తిన్నా కూడా ఎలా చేసావేదన్నా. అన్నీ తెలుసుకుని కదా ఇక్కడికి దాకా రావాల్సింది. ఏం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి సాగు దెబ్బలు తిన్నామే, దానికి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎందుకు ఎంత ఒక ఐడియా ఉండవు, వాళ్ళంతా మాట్లాడదాం. మర్రి చెట్టు దిగిన బేతాళ్ళు వస్తున్నాడు చూడు. ఏమయ్యా, ముందుగానే చెప్పొచ్చు కదా. చెప్తే వింటావా నువ్వు? అదే నిజంగానే దెయ్యం ఎలా? కాదురా, మీ బామ్మ అంత బిగినా ఇంకా బుద్ధి రాలేదా? అలా చూడండి, వస్తున్నట్టు వస్తున్నారు చూడు. వీటి కూడా వరస కల్లుడారా? అలా పడ్డారంటే లేవండి లేవండి. మీరు సరే చెప్తే కానీ సరే లేవండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు బయటకు వదిలితే అయితే నీ రమ్య బంగారం. అవనే ఓ డమ్మి, అవనికి ఎందుకు రమ్మి? ఏమంటున్నావన్నా? వాడే ఓ డమ్మి, వాడికి ఎందుకు రమ్మి? రమ్యని గిఫ్ట్ గా ఉంచుకోమను. ఏమంటావు మామ? ఏంటన్నా ఇలా పల్టి కొట్టేశాడు ఏంటి అన్న? పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నాడు. ఒక రహస్యం అదని చెవిలో మాత్రమే చెప్పాలి. చెవి ఎలా ఉంది? నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అదే ఇటువంటి పనులు మేము చాలా చేసామమ్మా, సరియన్నమ్మా, కరెక్ట్ గా ఉంటది. వాడు చెప్పినట్టే చేద్దామరా, లేకపోతే తన ఎక్స్ప్రెషన్ ఇచ్చి మన డిప్రెషన్ కి గురి చేస్తాడు. నమస్తే 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 నమస్తే. అది భయం ఉండాలి. నమస్తే. ఏంటంటే ఈ వెయిట్ గారి వెయిట్ తెలియదు అనుకుంటాను. ఎరా అల్లుడా, చెవులో ఏదో గుస గుస అని చెప్పావే, ఏందిరా అది? ప్లానింగ్ మామా, ప్లానింగ్. ఏందన్నా ప్లానింగ్? రమ్య ఒంట్లో దెయ్యం. కరెక్ట్ అల్లుడా, కరెక్ట్. చిట్టి రమ్య తింటే దెయ్యము తింటది. కరెక్ట్ అన్నా, కరెక్ట్. చిట్టి రమ్య పడుకుంటే దెయ్యము పడుకుంటదన్నా. ఇది రమ్యకి, ఇది ఆ దెయ్యానికి. దెయ్యానికి రెండేస్తే చాలదు కదా, ఇంకోటి ఎక్స్ట్రానే వేద్దాం. రే రే చాలు 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 చాలు. రే దెయ్యానికి మోషన్ టాబ్లెట్ వేస్తే తప్పురా, నిద్ర మాత్రం వేస్తే తప్పులేదురా. ఇప్పుడు చూడు. ఏంట్రా? తీసుకోరా, పట్టుకో, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
అయితే దెయ్యం లోపలే ఉన్నట్టుందిరా. వెళ్ళు వెళ్ళరా, పర్వాలేదు వెళ్ళు. ఏంటిది పాలు? అది తెలుస్తుంది. ఎప్పుడు నేనేక తీసుకొచ్చే దివాళీ కొత్తగా నువ్వు తెచ్చావు. ఒక చేంజ్ కోసం. సరే ఇవ్వు. ఏంటి నిలబడావు, కూర్చో. లేదు పర్లేదు. అవును, ఎందుకు ఫేస్ డల్గా ఉంది? లేదే. సరే సరే, సర్వర్ లాగా నిలబడకుండా వచ్చి కూర్చో. అయ్యగారేంటి పక్కకి రారా. హే విశ్వ, ఈ సాంగ్ విను. నైస్ మెలడీ కదా. సారీరా, నాకు బాగా నిద్ర వస్తుంది. ఏంటో టైర్డ్గా ఉంది. చనిపోవాలనిపిస్తోందిరా. రే, ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదురా, రమ్యని చూస్తుంటే. అర్థమైందిరా, నువ్వేం వరి అవ్వకు, అన్నిటికీ మార్గాలుంటాయిరా. ఇలా చూడు, ముందు సింహాచలం వాళ్ళ మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోని, దాని తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. రే, భయపడొద్దురా. భయపడితే మనం ఏ పని సరిగ్గా చేయలేం. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, ఏ ఉన్నా రేపు పొద్దున్న చూసుకుందాం. సరేనా, వెళ్ళి పడుకో. అన్నా, లైట్ ఆఫ్ చేయకుండా నాకు భయంగా ఉంది. పోరా, నా 0 వోల్ట్. అలడం, టైం 12 అయింది. దయ్యం నిద్రపోయే టైం. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకోగలం. రే చూడు, వస్తా, వెళ్ళి బండి తీరా. రే, బండి స్టార్ట్ చేస్తే దేహానికి కనబడుతుంది, అలాగే నెట్టుకుంటూ వెళ్తా. చెప్పకుండా పెట్టకుండా సద్దులేమి చెయ్యకుండా దయ్యం చేత చిక్కకుండా పారిపోవాలి. ఆడ ఈడ చూసి చూసి అలసి సొలసి విసిగిపోయి దిక్కులేవి తెలియకుండా భయం పుట్టేనే. పిల్లే పట్టుకోవచ్చనుకున్న పులిలా వేటాడుతున్నది. కాలం కలిసి రాకపోతే క్షణం క్షణం భయం భయమేరా. చెప్పకుండా పెట్టకుండా సద్దులేమి చెయ్యకుండా ధైర్యం చేత చిక్కకుండా పారిపోవాలి. ఆడ ఈడ చూసి చూసి అలసి సొలసి విసిగిపోయి దిక్కులేవి తెలియకుండా భయం పుట్టేనే.
దిక్కులేని ఇంటిలోన తెల్లారటమే లేకుండా తాళం లేని తలుపులతో దారి తెలిక బందిలయా ముత్తుకున్నాం హత్తుకున్నాం కాళ్ళ మీద మొక్కరిలా మా పప్పు ఉడకలేదు ఏం చేయాలో తెలియలేదు మొలతాడు ఎందుకో జారిపోయింది పట్టుకోవచ్చనుకున్న పులిలాగిది వేటగాడుతున్నది కాలం కలిసి రాకపోతే క్షణం క్షణం భయం భయం రా చెప్పకుండా పెట్టకుండా సద్దులేమి చెయ్యకుండా ధైర్యం చేతే చిక్కకుండా పారిపోవాలి ఆడఈడ చూసి చూసి అలసి సొలసి విసిగిపోయి దిక్కులేవి తెలియకుండా భయం పుట్టనే తప్పించుకుంటే గండమాయే ఆపదలు చుట్టుముట్టే దున్న పోతులా బలిసి పొగరొచ్చి ఎగురుతుంది మన ఒంటిని చిత్రహింస చేసి పగను తీర్చుకుంది వస్త్రాలు దారుణంగా చెడిపోయనే పట్టుకోవచ్చనుకు నా పులిలాలిది వేటాడుతున్నది కాలం కలిసి రాకపోతే క్షణం క్షణం భయం భయం రే బిర్యానీ అన్నా నాకు పెళ్లి జరుగుతుందో లేదో మనం ఊరికి వెళ్తావో లేదో ఏం తెలియడం లేదురా అన్నా మరీ దా బిర్యానీ అల్లుడు అల్లుడు గేట్ ఓపెన్ అయింది రావద్దు రావద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోండి పిల్లని ఎత్తుకొచ్చి రావద్దు రావద్దు అంటావా ఏంట్రా బలిసిందా విశ్వా ఎందుకురా పోలీసులు పిలుచుకొచ్చావు ఇక్కడున్న సమస్యలు చాలవన్నట్టు ఇదొకటా రమ్య వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు రా మీరున్న చోటు చూపించమని నన్ను బలవంతంగా తీసుకొచ్చారు నీకు గొప్ప సాయం చేశాడు రా వీడేరా నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏడ్రా వాడు అక్కడున్నారు సార్ రే అల్లరి ప్రియుడా ఇలా రారా అమ్మాయి ఎక్కడరా అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారా రే ఇటు రారా నిన్నే రారా ఒక ఆడపిల్ల కోసం ఇలా తన్నుకుంటారా సిగ్గుగా లేదురా ఏదిరా అమ్మాయి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు అమ్మాయి ఎదురా ఒరే సింహాచలం నువ్వేనా చెప్పరా ఎక్కడుందిరా అమ్మాయి ఈడొకడో జరిగింది తెలుసుకోకుండా బెల్లం పిచ్చేస్తున్నాడు రే ఎవడో ఒకడు చెప్పి చావండిరా ఏం జరుగుతోందిరా ఇక్కడ మీరైనా వెళ్ళి చూడండి అయ్యా అమ్మాయి లోపల ఉందో లేదా వెళ్ళండి అయ్యా సింహం లాంటి అలడిగే చెరిగిపోయింది ఈ పోలీసుకి పగిలిపోద్దామో ఏంటి ఎవరు కనబడటం లేదు పైకి వెళ్ళి చూద్దాం సార్ Thank you.
వచ్చాయండి. రేయ్ ముయ్యరా, వచ్చి నీ తాట తీస్తా. ఏయ్ పోలీసుల మీద చేయి చేసుకుంటావా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? ఆడదాని వైపోయా లేదంటే జాగ్రత్త, డబ్బులేమని తగిలాయా? ఏ ముందే చెప్పుండొచ్చు కదయ్యా. వాడు చెప్పాడు కదా సార్. ఏంట్రా సిచ్యువేషన్ సాంగ? అన్నా, మనకు సమస్య అంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఆ పోలీసులకే సమస్య అంటే? రేయ్ ఏంటి ఎగతాళా? అదేరా, సింహం గోతిలో పడితే చిట్టెలుకలన్నీ వచ్చి ఎక్కిరించాయంట. ఏంటా బెదిరింపు? రేయ్ పోలీసులు రా. ఏం పోలీసు? అదే మిమ్మల్ని ఫీజు బీకి ఇక్కడ కూర్చోబెట్టిందిగా. రే బిర్యానీ, మనమే చాలా బెటర్ రా. వాళ్ళని చూడు, ఏనుగులతో బాగా తొక్కించుకున్నట్టున్నారు. రే అయ్యగారు పులిరా, బొబ్బిలి పులి. కోతలాపు, పులి కాదు పిల్లి పిల్ల, దెయ్యంతో దెబ్బలు తిన్న పిల్లి పిల్ల. పోలీసులతోనే చెతుల్లా. ఏంటి సార్ సరదాగా మాట్లాడుతున్న తలపై తుపాకీ పెట్టారు, తీయండి సార్. కాల్చుకోండి సార్. అలానే కలుస్తారా? కాల్చండి సార్, చూద్దాం. రే బికారెద్వా, ఈయన రెచ్చగొట్టి రెచ్చగొట్టి అన్న లేపాలని చూస్తున్నావా? కళ్ళు దాకేవాళ్ళ, మూతలు నాకేవాడా? వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. వద్దు వద్దు, చెప్తున్నాను. చిచి, కాళ్ళ మీద పడుతున్నావు, నువ్వు ఒక మొగాడివా? నువ్వెవరువి? ఎందుకని రమ్మిని ఆవహించావు? డోంట్ టచ్ మీ. నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే, తుపాకీతో కాల్చినా సరే, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా రమ్య నాకు కావాలి. ప్లీజ్, నీకు అసలు ఏం కావాలి? నువ్వెవరువి?
కాదంబరి, నువ్వేం చెప్పినా నేను చేస్తాను, నా రమ్మీని మాత్రం వదిలే ప్లీజ్. చేస్తావా? నేనేం చెప్పినా వింటావా? వింటాను. నేను చెప్పినట్టుగా చేస్తావుగా? చేస్తాను, చెప్పు. నేను నా అరుణ్ ఈ ఇంట్లో. సూపర్ సూపర్ ఎరగదీస్తున్నాడయ్యా. ఈ వాన చెడగొట్టేసింది. ఇలా మ్యాచ్ని చూడనివ్వకుండా చెడగొట్టేసింది. లేకపోతే కప్పు మనదే. మొత్తం పోయింది. నా బంగారం, నా చిట్టి పుట్టి, నా అమ్ముగుడ్డి. డోంట్ టచ్ మీ. నా బంగారానికి కోపం వచ్చినట్టు ఉంది. మరి పొద్దు నుంచి క్రికెటే చూస్తూ ఉంటే. సారీరా. ఇప్పుడు మాత్రం ఏంటంట, పో వెళ్ళి క్రికెటే చూస్తుండు, పో పో. కాదంబరి, కోపడకే. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రా బుద్ధి. అరే అదే వచ్చేసానుగా. నా బుజ్జి, నా బంగారం, నా లడ్డు, నా జిలేబీ. అయ్యయ్యో, ఏమండి, ఏమైందండి? సారీ అండి. అయ్యో, టైం 8 అయింది. అర్థం పడతాం లేకుండా ఏమైంది? చివర్లో పెళ్లి సీరియల్ చూడాలి. ఇవాళ ఆ సీరియల్ క్లైమాక్స్ అండి. శివాకి రాగిణికి పెళ్లి జరిగిందా లేదా అని తెలుస్తుంది. అదే సీరియల్ పేరే చివరిలో పెళ్లిని పెట్టేశాడుగా. దాంట్లో ఏ ఇంటిని చూస్తా నువ్వు? కాసేపు ఆగండి, సీరియల్ చూసి వచ్చేస్తాను. మరి సీరియల్ ఏం మందిరం పెడుతున్నాడో ఏంటో. ఈ ఆడవాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నామే. తింటే గది అనుకుంటా. టైటిల్ సాంగ్ అయిపోయేలోపు టీవీ ఆన్ చేసేయాలి. కాదంబరి, ఈనొక్కడు అరుస్తూనే ఉండండి. హాయ్, వచ్చేసింది. ఈ టైంలో ఎవరు చెప్పరానైనా? ఏంటిది, మ్యాచ్ మొదలుపెట్టేశారా? ఏ జోక్ చేయగరా. 4-6 డోనియా. ఏ థ్యాంక్స్ థ్యాంక్స్ రామా. అంటే కప్పు కన్ఫర్మ్ మనకే. నేను మ్యాచ్ చూసి ఫోన్ చేస్తాను రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కలుస్తారా కలవరా? అరుణ్, నేను సీరియస్ గా సీరియల్ చూస్తున్నాను. ఆ రిమోట్ ఇవ్వండి. నేనే వాడలేదు. అయ్యో, తను వచ్చేసింది. నాన్సెన్స్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇవ్వు రిమోట్, రిమోట్ ఇవ్వు, ఇవ్వు ఇవ్వు. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాచ్. కమాన్ కమాన్ ధోని, కమాన్. యా సిట్. నో 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 నో. క్యాచ్ క్యాచ్ అవుట్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? లాస్ట్ బాల్, 4 రన్స్ కొట్టాలి. కానీ బ్యాట్స్మెన్ లేడు. కాదంబరి,
ఎంత టెన్షన్ గా మ్యాచ్ చూస్తుంటే సీరియల్ ఒకటి. ఓ మై గాడ్, క్రికెట్ చూస్తున్నావా? క్రికెట్ గాడిద, నువ్వే గాడిద. అరుణ్, నేను 5 ఇయర్స్ గా ఈ సీరియల్ చూస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్ చూసే తీరాలి. రిమోట్ ఇవ్వు, రిమోట్ ఇవ్వు. టెన్షన్ పట్టక కదమురి, వెళ్ళవుతుంది లాస్ట్ బోల్. అరుణ్, నువ్వు నన్ను సీరియల్ చూడనివ్వకుండా నువ్వు క్రికెట్ ఎలా చూస్తావు? నేను చూడనివ్వను, నేను నిన్ను చూడనివ్వను. నన్ను కొట్టకూడదు. Oh, four! 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 Fantastic! Yeah! 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 There's joyous scenes out there in Durban. Didn't fancy Shahid Afridi. They're running up the ball in a cap and he shoved it down the leg. అసలు ఇది సమస్యనా? ఇది నీకే న్యాయంగా ఉందా? ఓవర్గా అనిపించడం లేదు? తొక్కలో సీరియల్ చెయ్, ప్రాణానికే విలువ లేకుండా చేసావు. నేను ఒక చెప్తాను, చేస్తావా? ఏంటి, నిన్ను పెట్టి సీరియల్ తీయాలా? చివరిలో పెళ్ళంట సీరియల్ క్లైమాక్స్ చూడాలి ఈ టీవీలోనే. ఈ టీవీలో సరే, చూస్తే రమ్యని వదిలి వెళ్ళిపోతావా? అది చాలు, అది చాలు, వెళ్ళిపోతాను, ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నీ మాటల్ని ఎలా నమ్మడం? మీ మనుషులే మాట తప్పుతారు, మేమెప్పటికీ మాట తప్పం. ఇవన్నీ బాగా మాట్లాడు. తర్వాత ఇంకొక విషయం. ఏంటో చెప్పు. నేను చెప్పింది నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. నేను ఎవరితోనూ చెప్పకూడదు. ఖచ్చితంగా కుదరదు తల్లి, కుదరనే కుదరదు. ఎక్కడికి వెళ్తున్నావు? క్లైమాక్స్ ఆ ఛానల్కి వెళ్ళి తీసుకొస్తాను. ఏమైందిరా? చెప్పింది అంతా చెప్పిందా? దయ్యమైన బాస్. అవును, మరైతే రమ్యలో ఉన్న ఆత్మవర్రా? కాదంబరి, కాదంబరి లవ్ ఇలాగ చచ్చిందా? లేదు. అక్రమ సంబంధం వల్ల చచ్చిందా? ఎవరన్నా కొట్టి చంపారా? లేదు. అయ్యో, ఇంతకా దయ్యం కదా ఏంటి? అది వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేనేంటో వాడికి చూపిస్తాను. నేను వాడిని వదిలిపెట్టను. వాడి కథ జైల్లోనే అంతమయ్యేలా చేస్తాను. వాడికి ఎంత ధైర్యం, నాతోనే పెట్టుకుంటాను.